గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన సమగ్ర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి జిల్లాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి అధ్యక్షతన నల్గొండ జిల్లా దిశ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, పత్తి కొనుగోళ్లు, పామాయిల్ సాగుపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో ఏ విధంగా ఉన్నాయో ఆయా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ట్రామా కేర్ సెంటర్లు కావాలని దేవరకొండ మిర్యాలగూడ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. రోజు రోజుకి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉండడం వల్ల ప్రత్యేకంగా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి 50 పడకల మెటర్నిటీ వార్డు కావాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవంతో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలో వివరించారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏడాది వానాకాలంలో రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించారని, దొడ్డు ధాన్యం దిగుబడి తగ్గిందని తెలిపారు. రెగ్యులర్గా కేంద్ర మంత్రులని కేంద్ర అధికారులు కలిసి మనం నిధులు తెలుసుకునే అవకాశం ఉండేది. ఇద్దరు దిశ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు రిక్వెస్ట్ ఏంటంటే, ఈ పార్లమెంట్ సెషన్ పోయినప్పుడు కలెక్టర్ గారు మీకు నోటిస్తారు, ఆ 40 కోట్స్ మీరు ఒక మాట శివరాజ్ పాటిల్ కన్సర్న్ మినిస్టర్ కలిస్తే ఆ 40 కోట్స్ వెంటనే రిలీజ్ అవుతాయి మీకు. వారు ముఖ్యమంత్రిగా 4 సార్లు పని